సుప్రభాతం పిల్లలు ఈరోజు మనం క్లాస్ ఫోర్ అవర్ వర్ల్డ్లో అనిమల్స్ అరౌండర్స్ గురించి మాట్లాడుకుందాం శరత్ లైక్స్ టు వాచ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ అనిమల్స్ ఆన్ ద టీవీ బట్ హీ వాంటెడ్ టు సీ ద అనిమల్స్ డైరెక్ట్లీ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ శరత్ విజిటెడ్ జూ విత్ హిస్ ఫ్యామిలీ హీ సా మెనీ అనిమల్స్ అండ్ బర్డ్స్ దేర్ ఆఫ్టర్ ద వెకేషన్ హీ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ శరత్కు జంతువులను చూడడం చాలా ఇష్టం అందుకే టీవీలో యానిమల్ ప్లానెట్ నేషనల్ జాగ్రఫిక్ డిస్కవరీ లాంటి ఛానల్ చూస్తూ ఉంటాడు మీరు చూస్తారు ఆ ఛానల్స్ కానీ శరత్కు వాటిని నిజంగా చూడాలని అనిపించింది అందుకనే శరత్ వేసవి సెలవల్లో తన కుటుంబంతో ఒక జూ చూడటానికి వెళ్ళాడు అక్కడ చాలా జంతువులు పక్షులను చూశాడు సెలవుల తర్వాత తన అనుభవాలను తన స్నేహితులతో పంచుకున్నాడు సుధా ఐ సా అ బిగ్ ఎలిఫెంట్ ఇన్ జూ ఇట్ హ్యాస్ వెరీ బిగ్ ఇయర్స్ సుధా డిడ్ యూ ఏ రాబిట్ దేర్ శరత్ ఎస్ ఐ సా ద ర్యాబిట్ అండ్ ఇట్ ఇయర్స్ ఆర్ క్వైట్ బిగ్

అక్కడ నేను కుందెలు చూశాను వాటి చెవులు పెద్దగా ఉన్నాయి అక్కడ నేను యానిమల్ వరల్డ్ అనే పుస్తకాన్ని కొన్నాను అందులోని జంతువుల చిత్రాలు భలే ఉన్నాయి నువ్వు చూస్తావా హిస్ ఫ్రెండ్స్ సా ద పిక్చర్ అండ్ స్టార్టెడ్ లాఫింగ్ కెన్ యూ గెస్ వై దట్స్ బికాస్ ద ఇయర్స్ ఆఫ్ ద అనిమల్స్ హ్యావ్ బీన్ మిస్ప్లేస్డ్ శరత్ చూపించిన బొమ్మలు చూసి పిల్లలందరూ నవ్వుకున్నారు ఎందుకో మీకు తెలుసా ఎందుకంటే ఆ బొమ్మల్లోని జంతువుల చెవులు మార్చబడి ఉన్నాయి యాక్టివిటీ అబ్జర్వ్ ద పిక్చర్ ద ఎలిఫెంట్ హ్యావ్ స్మాల్ ఇయర్స్ ఇట్స్ ఫనీ యాక్చువల్లీ

కింద ఉన్న జంతువుల చెవులు చూసి ఆ చెవులు ఏ జంతువుదో పక్కన పేరు రాయండి ద ఇయర్స్ ఆఫ్ ద అనిమల్స్ డిఫర్ ఇన్ సైజ్ అండ్ షేప్ ఇట్ ఈజ్ ఆల్సో ఫనీ టు నోట్ దట్ వీ కెనాట్ సీ ద ఇయర్స్ ఆఫ్ సమ్ అనిమల్స్ వేరు వేరు జంతువుల చెవులు వివిధ ఆకారాలు పరిమాణాలు కలిగి ఉంటాయి ఇంకో తమాషా ఏమంటే కొన్ని జంతువులకు చెవులున్నా కనపడవు యాక్టివిటీ క్లాసిఫై ద అనిమల్స్ గివెన్ అకార్డింగ్ టు ద విజిబిలిటీ ఆఫ్ దేర్ ఇయర్స్ యాక్టివిటీ ఇక్కడున్న జంతువుల్లో ఏ ఏ జంతువులకు చెవులు ఉండి కనపడవు ఏ ఏ జంతువులకు చెవులు కనిపిస్తున్నాయో వాటిని విభజించండి క్లోజ్లీ అబ్జర్వ్ బర్డ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ కెన్ యూ సీ their ears దే ఆల్ హ్యావ్ ఇయర్స్ బట్ వీ కెనాట్ సీ దెమ్ మీ చుట్టుపక్కల ఉన్న పక్షులను జాగ్రత్తగా గమనించండి వాటి చెవులు మీకు కనపడుతున్నాయా వాటన్నిటికీ చెవులు ఉన్నాయి కానీ మనకు కనపడవు యు నో వెరీ వెల్ దట్ ఇయర్స్ హెల్ప్ అస్ టు హియర్

సాధారణంగా ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి ఇవే పక్షి యొక్క చెవులు మీరు ఎప్పుడైనా ఒక కోడిని జాగ్రత్తగా గమనించండి వాటికి ఇలాగే ఉంటుంది కిరణ్ శరత్ డిడ్ యూ సీ ఎ జీబ్రా ఇన్ జూ శరత్ ఎస్ కిరణ్ ఐ సా ఇట్

ఒక కుక్కని ముట్టి చూడండి అలాగే ఒక దున్నపోతుని ముట్టి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది కొన్ని జంతువులకు ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి ఉదాహరణకు గొర్రె కొన్ని జంతువుల చర్మం నునుపుగా ఉంటుంది ఉదాహరణకు కొన్ని రకాల చేపలు కొన్ని జంతువుల చర్మంతో చెప్పులు తయారు చేస్తారు గొర్రె నుండి తీసిన ఉన్నితో స్వెటర్లు మరియు దుప్పట్లు తయారు చేస్తారు యాక్టివిటీ మ్యాచ్ ద అనిమల్స్ షోన్ హియర్ విత్ ద పిక్చర్ ఆఫ్ దర్ స్కిన్స్ The animals whose ears can be seen and has fur on their skin give birth to babies they are called viviparous the animals whose ears cannot be seen and does not have hair on their skin lay eggs incubate and hatch their young ones they are called oviparous generally mammals are viviparous అండ్ గివ్ మిల్క్ టు దేర్ వన్స్ ఏ జంతువులకైతే చూలు కనపడతాయో మరియు చర్మంపై వెంట్రుకులు ఉంటాయో అవి పిల్లలను కంటాయి వాటినే వివిపోరస్ అని అంటాం ఏ జంతువులకైతే చూలు కనపడవో వాటి చర్మంపై వెంట్రుకులు ఉండవో అవి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి వాటినే మనం ఓవిపోరస్ అని అంటాం సాధారణంగా క్షీరదాలన్నీ పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి డూ యూ నో డాల్ఫిన్స్ గివ్ బర్త్ టు బేబీస్ అండ్ ఫీడ్ దేర్ యంగ్ వన్స్ విత్ మిల్క్ మీకు తెలుసా డాల్ఫిన్స్ కూడా పిల్లల్ని కనీ పాలిస్తాయి డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్ అనిమల్స్ దట్ గివ్ బర్త్ టు బేబీస్ కౌ గోట్

All animals do not eat the same food. Some eat only plants, some eat meat, and some eat both plants and meat. The mouth and limbs of animals are patterned based on the type of food they eat. Herbivores eat only plants or plant products. They have sharp cutting and strong grinding teeth.

మరికొన్ని మాంసాన్ని మరియు చెట్లని కూడా తింటాయి జంతువులు తినే ఆహారాన్ని బట్టి వాటి శరీర ఆకృతులు ఉంటాయి చెట్లను వాటిని హర్బివోర్స్ అంటారు వీటికి ముందర దంతాలు పదునుగాను వెనుక దంతాలు మేయడానికి గట్టిగా ఉంటాయి హర్బివోర్స్ను తెలుగులో శాకాహార జీవులు అంటారు ఉదాహరణకు గేదె మేక జీబ్రా జింక మరియు గుర్రం గొంగలి పురుగు ఆకుల్ని తినడం మీరు గమనించుంటారు మరి అది హర్బివోరా హాయ్ డు యూ నో మీ ఐఎమ్ ఎ కౌ ఐ ఇట్ గ్రాస్ అండ్ గ్రీన్స్ ఐఎమ్ ఏ హెర్బివోర్ నమస్కారం నేను మీకు తెలుసా నేను ఆవును నేను గడ్డి తింటాను నేను శాకాహారిని కానీ ప్రస్తుతం ఆధునిక వ్యవసాయం పేరుతో పశువుల దానాలో చేపపిండి మరియు కోడి మాంస వ్యర్థాలను ప్రోటీన్లుగా మార్చి ఆవులకు దానాగా పెడుతున్నారు కార్నివోర్స్ ఆర్ దనిమల్స్ దట్ ఈట్

వీటికి పదునైన దంతాలు ఉంటాయి ఉదాహరణకు పిల్లి కుక్క సింహం మొదలైనవి పక్షులలో కూడా మాంసాహారులు ఉన్నాయి ఉదాహరణకు గద్దలు రాబందులు గుడ్లగూబలు కూడా వీటి పదునైన ముక్కులు మాంసాన్ని చీల్చడానికి అనువుగా ఉంటాయి ఐఎమ్ ఏ టైగర్ ఐ ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ అనిమల్స్ ఐఎమ్ ఏ కార్నివోర్ నేను పులిని నేను ఇతర జంతువుల్ని తింటాను నేను మాంసాహారిని ఆమ్నివోర్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ దే హ్యావ్ షార్ప్ కటింగ్ టీత్ స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్ అండ్ కెనైన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఆమ్నివోర్స్ డ్యూ టు దెర్ ఫుడ్ హ్యాబిట్స్ చెట్లను మరియు ఇతర జంతువులను తినే వాటిని ఆమ్నివోర్స్ అంటారు వీటికి పదునైన ముందర పళ్ళు గట్టి దవడపళ్ళు మరియు పదునైన కోరపళ్ళు ఉంటాయి చాలామంది మనుషులు ఆమ్నివోరస్లు ఐ ఆమ్ ఎ బేర్ ఐ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఐఆమ్ అన్ ఆమ్నివోర్ నేను ఎలుగు బంటుని నేను చెట్లు మరియు జంతువుని కూడా తింటాను నేను ఆమ్నివోర్ కెన్ యూ సే వై ఎ క్రో ఈజ్ అన్ ఆమ్నివర్ కాకి ఆమ్నివర్ అని ఎలా చెప్పగలరు యాక్టివిటీ ఐడెంటిఫై ద దనిమల్స్ అండ్ క్లాసిఫై దెమ్ ఇన్ ద గివెన్ టేబుల్ యాక్టివిటీ ఈ కింది జంతువులను గుర్తించి వాటిని సరైన పద్ధతిలో విభజించండి Sudha. Sharat, what else have you seen in the zoo? Sharat. I have also seen birds in their nests and observed the way they eat their food. Sudha, do all the birds eat in the same way as hens eat? Sudha. Sharat Zu Sharat. Neninka, Pakshulu. వాటి గూడ్లు అవి తినే ఆహారాన్ని గమనించాను సుధా పక్షులన్నీ కూడా మన కోడిలాగానే తింటాయా లెట్ అస్ అబ్జర్వ్ ద బీక్స్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ ద సేమ్ ద బీక్స్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ నాట్ ద సేమ్ ద షేప్స్ ఆఫ్ ద బీక్స్ డిపెండ్ ఆన్ దెర్ ఫుడ్ హ్యాబిట్స్ సమ్ హ్యావ్ స్మాల్ బీక్స్ సమ్ హ్యావ్ లాంగ్ అండ్ సమ్ హ్యావ్ కర్వ్డ్ బీక్స్ దే ఆర్ షార్ప్ అండ్ స్ట్రాంగ్ వివిధ పక్షుల ముక్కులను గమనిద్దాం అన్నీ ఒకే రకంగా ఉన్నాయా అన్ని పక్షుల ముక్కులు ఒకే రకంగా ఉండవు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి ముక్కుల ఆకారాలు ఉంటాయి కొన్ని పక్షులకు చిన్న ముక్కులుంటాయి కొన్ని పక్షులకు పెద్ద ముక్కులుంటాయి మరికొన్నిటికి వంకర తిరిగిన ముక్కులు ఉంటాయి పక్షి యొక్క ముక్కులు పదునుగాను గట్టిగాను ఉంటాయి డూ యూ నో బీక్స్ ఆర్ యాక్చువల్లీ జాస్ ఆఫ్ బర్డ్స్ మీకు తెలుసా పక్షి యొక్క ముక్కులు నిజానికి ముక్కులు కాదు వాటి యొక్క దవడలు బర్డ్స్ యూజ్ దేర్ ఫీట్ ఫర్ వాకింగ్ క్లైంబింగ్ స్విమ్మింగ్ అండ్ పర్చింగ్ క్లాస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఫుడ్ అండ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ద షేప్ ఆఫ్ their క్లాస్ అండ్ ఫీట్ డిపెండ్ ఆన్ their ఫుడ్ హ్యాబిట్స్ ద క్లాస్ ఆఫ్ the బర్డ్స్ హ్యావ్ లాంగ్ curved నెయిల్స్ పక్షి వాటి యొక్క కాళ్ళను నడవడానికి ఎక్కడానికి ఈదడానికి మరియు దుంకడానికి వాడతాయి పక్షి యొక్క గోర్లు ఆహారాన్ని పట్టుకోవడానికి ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి పక్షి యొక్క కాళ్ళ గోర్లను పట్టి వాటి ఆహార అలవాట్లను గుర్తించవచ్చు బర్డ్స్ బిల్డ్ డిఫరెంట్ నెస్ట్స్ దె బిల్డ్ దేర్ నెస్ట్స్ ఫర్ లేయింగ్ ఎగ్స్ యూజువలీ ద మేల్ బర్డ్స్ బిల్డ్ ద నెస్ట్స్ అండ్ ద ఫీమేల్ బర్డ్స్ లే ఎగ్స్ ఇన్ దెమ్ వన్స్ ద యంగ్ వన్స్ డెవలప్ వింగ్స్ They fly off from the nest. Birds build very strong nests. A crow builds its nest with twigs and dried leaves. The weaver bird weaves its nests with grass, leaves, twigs, and roots. The tailor bird stitches leaves together into a nest. An eagle builds its nest with large sticks. గ్రాస్ ఆర్ ప్లాంట్ స్టాక్స్ ఆన్ ద రాకీ క్లిఫ్స్ ఆర్ ఆన్ హై ట్రీస్ వివిధ రకాల పక్షులు కట్టే తేడాలు తేడాలుంటాయి అవి గుడ్లు పెట్టడానికి గూళ్ళను తయారు చేసుకుంటాయి సాధారణంగా మొగపక్షులు గూళ్ళు కడతాయి ఆడపక్షులు గుడ్లు పెట్టి పొదుగుతాయి పక్షి పిల్లలు పెద్దయిన తర్వాత రెక్కలొచ్చి వచ్చి ఎగిరిపోతాయి పక్షులు గట్టిగా గూళ్ళు కట్టుకుంటాయి పుల్లలు మరియు ఎండుటాకులతో కాకులు గూడ్లు కడతాయి గిజిగాడు పక్షులు గడ్డి ఆకులు వేర్లతో గూళ్ళ నల్లుతాడు దర్జీ పక్షి రెండు ఆకులను గడ్డితో కలిపి కుట్టి తన గూడును తయారు చేసుకుంటుంది అయితే వాటి గూళ్లను కట్టి పుల్లలు గడ్డి మరియు చెట్ల కాడలను ఉపయోగించి ఎత్తైన కొండలపై కానీ పొడవైన చెట్లపైన కానీ గూళ్ళు కట్టుకుంటాయి వీ హ్యావ్ లర్న్డ్ వేర్ బర్డ్స్ లివ్ డూ యూ నో వేర్ అనిమల్స్ లివ్ ఇంతవరకు మనం పక్షులు ఎక్కడ నివసిస్తాయో తెలుసుకున్నాం మరి జంతువులు ఎక్కడ నివసిస్తాయి అనిమల్స్ లివ్ ఇన్ డిఫరెంట్ షెల్టర్స్ Some animals live with us in our surroundings, and some live in the forest. Wild animals live in the forest. Animals like rabbit live in burrows. Lions and tigers live in caves or bushes. Monkeys live on trees. Insects like spider weaves their own web. Vivedajinthulu, Vidawalone. కొన్ని జంతువులు మన దగ్గరే జీవిస్తాయి ఉదాహరణకు ఆవు కుక్క పిల్లి మొదలైనవి మరికొన్ని అడవులలో నివసిస్తాయి ఉదాహరణకు పులి ఏనుగు జింక కుందేలు మొదలైనవి వన్యప్రాణులు అడవులలో నివసిస్తాయి కుందేలు లాంటి జంతువులు బొరియల్లో నివసిస్తాయి సింహాలు పులులు అయితే పొదల్లో లేదా గుహల్లో నివసిస్తాయి కోతులైతే చెట్లపైన నివసిస్తాయి సాలీడు లాంటి కీటకాలు తమ గూళ్లను అల్లుకుంటాయి యాక్టివిటీ లిస్ట్ ద అనిమల్స్ దట్ లివ్ విత్ అస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ group behavior of animals Sudha always wondered why the ants move in a line she came to the classroom and asked her teacher the reason behind it Sharath also expressed his doubt about the flock of birds flying in the sky in a V shape then the teacher explained them about the group behavior of birds and animals Regarding the flock of birds, migrating birds need to fly long distances. During this journey, they may lose their energy. To avoid this, they fly in a V formation. Each bird flies slightly above one in the front of it, which reduces wind speed. This helps them to save energy. Ants live together like us. The colony consists of queen ants male ants and worker ants There is a discipline and work division in their colonies Ant hill is the home of the ants Ants release a secretion which help to pass information of food to other ants Then the ants go in a line in search of food Honey bees also live in groups. They build the hive and form colonies. They share food with other bees and feed the bee larvae. Without working as a group, they cannot build such an awesome honeycomb. The elephants in the forest live together in herds. Nearly 10 or 20 elephants move in a herd along with their babies. The elderly female elephant leads the herd. She starts the journey in the morning with a trumpet, and others will follow. This way of living in groups provides protection. Animals make the earth an interesting place to live in. They help to conserve nature and environment. So, we should not destroy the dwelling places. అండ్ harm them we should take గుడ్ కేర్ ఆఫ్ the domestic as well as the wild అనిమల్స్ and అడ్మైర్ them from a సేఫ్ distance like us they also have a right to live on this ఎర్త్ let అస్ not harm animals సమూహాలలో జీవించే జంతువులు చీమలన్నీ కలిసి ఒకే వరుసగా వెళ్ళడాన్ని గమనించి సుధాకి ఆశ్చర్యం వేసింది స్కూల్లో టీచర్ని ఈ విషయమై అడిగింది పక్షులు వి ఆకారంలో ఎగిరేది గమనించిన శరత్ తన సందేహాన్ని టీచర్ని అడిగాడు తరువాత వాళ్ళ టీచరు వీరి సందేహాన్ని ఇలా తీర్చింది వలస పక్షులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అలా ఎగిరేటప్పుడు వాటి శక్తిని కోల్పోతాయి పక్షులు ఆకారంలో ఎగిరినప్పుడు గాలి యొక్క వేగం తగ్గి దాంతో వాటి యొక్క శక్తి ఆదా అవుతుంది చీమలు కూడా సమూహాలుగా జీవిస్తాయి ఒక చీమల పుట్టలో ఒక రాణి చీమ కొన్ని మొగచీమలు చాలా పనిచీమలు ఉంటాయి వీటన్నిటికీ కూడా క్రమశిక్షణ మరియు పని విభజన ఉంటుంది చీమలు ఒకదాంతో ఒకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి ఆహారాన్ని సేకరించడానికి వరుసలో వెళ్తాయి తేనెటీగలు కూడా జీవులే అవన్నీ సమూహంగా తేనెతుట్టను నిర్మించుకొని జీవిస్తాయి సేకరించిన ఆహారాన్ని పంచుకొని వాటి పిల్లలు అంటే లార్వాలకు పెడతాయి ఇవన్నీ కలిసి పనిచేయకపోతే ఇంత అద్భుతమైన తేనెతుట్టను తయారు చేయలేవు ఏనుగులు కూడా అడవులలో గుంపులుగా జీవిస్తాయి సాధారణంగా ఒక గుంపులో పది నుండి ఇరవై ఉంటాయి ఈ గుంపులో వాటి పిల్లలు కూడా ఉంటాయి అన్నిటికన్నా పెద్ద ఆడ ఏనుగు ఈ గుంపుకు నాయకత్వం వహిస్తుంది ఉదయాన్నే ప్రయాణం మొదలుపెట్టే ముందు నాయకురాలైన ఆడ ఏనుగు ఘీంకరిస్తుంది గుంపులోని మిగతా ఏనుగులు అదే సంకేతంగా భావించి తనను అనుసరిస్తాయి ఇలా గుంపులుగా జీవించడం వల్ల వాటికి రక్షణగా ఉంటుంది భూమిపైన ఉన్న జీవజాలం భూమిని ఒక అద్భుతమైన ప్రదేశంగా మలిచింది జంతువులు భూమిపై నివసించడం చేత ప్రకృతి మరియు వాతావరణం పరిరక్షింపబడుతోంది అందువల్ల మనం జంతువులకు హాని చేయకూడదు మరియు అవి నివసించే ప్రదేశాలను పాడు చేయకూడదు భూమిపై నివసించడానికి మనకెంత హక్కు ఉందో ప్రతి ప్రాణికి అంతే హక్కు ఉంది ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ ఫర్ టాపిక్ ఇన్ దిస్ లెసన్ లుక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ టాపిక్ మార్క్స్ మీరు ఈ పాఠంలోని టాపిక్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని టాపిక్స్ మార్క్ వాడండి